హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు నేను టమాటో మరియు కొత్తిమీరని యూజ్ చేసి ఒక టేస్టీ అండ్ హెల్దీ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో మనకు ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు లేదా కర్రీస్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు ఈ కొత్తిమీర టమాటో పచ్చడి బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పచ్చడిలో మనం వాడేది కొన్ని పదార్థాలే కాని రుచి మాత్రం ఎంతో అమోఘంగా ఉంటుంది. కేవలం వేడివేడి అన్నం ఉంటే చాలు, ఈ పచ్చడితో ఇంకో రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రుచికరమైన పచ్చడి యొక్క ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి లో ఫ్లేమ్ లో పప్పులన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీలోకి ఇలా పప్పులన్నీ వేయడం వల్ల కొత్తిమీర యొక్క ఫ్లేవర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా పప్పులు కొద్దిగా వేయగాక 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా జీలకర్రని యాడ్ చేసుకోవడం వల్ల ఇది డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో 2 ఇంచుల అల్లం ముక్కలు, 10-12 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 7-8 సగానికి చించుకున్న ఎండుమిర్చి వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 6-7 పచ్చిమిర్చి వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి 4-5 టమాటోలు వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో టమాటోలన్నీ సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ స్టేజ్ వరకు టమాటో సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 2-3 కట్టల కొత్తిమీరని కాడలతో సహా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర అంతా దగ్గర పడుతుంది. అప్పుడు మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి. ఇలా కంప్లీట్ గా మగ్గించుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇలా చల్లార్చుకున్నాక మగ్గించుకున్న కొత్తిమీర మరియు టమాటో ముక్కల్ని ఒక మిక్సర్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలోకి సరిపడా ఆయిల్ ని పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/4 టీ స్పూన్ ఆవాలు, 3-4 సగానికి చించినటువంటి ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి ఎండుమిర్చి వేగేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే గుప్పెడు కరివేపాకు వేసి కరివేపాకు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకున్న పచ్చడిలో వేసుకుని పోపు అంతా పచ్చడితో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పోపు వద్దంటే ఈ పచ్చడిని అలానే వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఇలా పోపు వేయడం వల్ల పచ్చడి రుచి మరింతగా పెరుగుతుంది. అంతేనండి, ఈ సింపుల్ టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు ప్రిపేర్ చేయండి, ఎంతో ఫెంటాస్టిక్ గా వస్తుంది ఈ పచ్చడి. మరి మీకు ఎలా అనిపించింది కొత్తిమీర టమాటో పచ్చడి? నచ్చితే ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.